బీజేపీ ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం పంతం నెగ్గించుకున్నట్టు కనిపిస్తోంది. మొదటి రోజు సస్పెండ్ చేసిన సభ్యులని కోర్టు తీర్పు చెప్పినప్పటికీ కూడా సభలోకి అనుమతించలేదు. తర్వాత భవిష్యత్ కార్యచరణ ఏంటి? సభ ఈ రోజుతో అయిపోతుంది. భవిష్యత్ కార్యచరణ ఏంటి బీజేపీ ఎమ్మెల్యేలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం అనుకున్నట్టుగానే మీ మీద చివరి రోజు వరకు కూడా మిమ్మల్ని శాసనసభలో చట్టసభలో అడుగుపెట్టలేదు. భవిష్యత్ కార్యచరణ ఏంటి? సో నియంతలు తాత్కాలికంగా నెగ్గినట్టు కనబడతారు, కానీ చివరికి ప్రజాస్వామ్యమే పరిడవిల్లుతుంది, ప్రజాస్వామ్యం స్ఫూర్తి వర్ధిల్లుతుంది. మేము న్యాయశాస్త్రాన్ని న్యాయ కోవిధుల్ని నమ్ముకొని న్యాయ వ్యవస్థని ట్రిగ్గర్ చేసి న్యాయ వ్యవస్థ ఇచ్చేటువంటి తీర్పుని గౌరవిస్తారేమో అనేటువంటి ఒక సంపూర్ణమైన విశ్వాసంతో మా పోరాటాన్ని న్యాయ వ్యవస్థ పరంగా కొనసాగించినాం. న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా వారు వక్రీకరించి వక్రభాష అని చెప్పి మా అధిష్టానం అనుమతి ఇవ్వలేదు కాబట్టి అక్కడి నుంచి కనుసన్నలలో సైర రాలేదు కాబట్టి నా నిర్ణయం ఇట్లే ఉంటుందని స్పీకర్ ప్రకటించారు కాబట్టి పూర్తి జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా స్పీకర్లని వ్యవస్థ లోపల జరుగుతున్నటువంటి లోటుపాట్లని ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఇది ఒక కోణం. రెండో కోణం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులం మేము. ప్రజలకే జవాబుదారీగా ఉంటాం, ప్రజల దగ్గరికే పోతాం, మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో వివరిస్తాం. నేను ఇందాకనే మీతో చెప్పినట్టు 97లో వాజ్పేయి గారు చెప్పినట్టు ఏ సభలో అయితే వికటాట్టాసం చేసి మీరు అన్నారు కదా, మీ ముఖం చూడొద్దు అనుకున్నారు లేదా మిమ్మల్ని రాకుండా చేయాలనడంలో వాళ్ళు సక్సెస్ అయినారని, అదే సభకి తిరిగి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రాకుండా చేసేటువంటి రోజు వచ్చే రీతి లోపల ప్రజల్ని చైతన్యవంతులు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజాక్షేత్రంలో కోతాం. టుడే మీ మేబీ 3, మా సౌండ్ తక్కువ వినబడుతుంది కావచ్చు, బట్ డెమోక్రసీ లోపల మా సంఖ్య కూడా పెరుగుతుంది. ఓడలు బల్లు అయితే, బళ్ళు ఓడలు అవుతాయి. అనేక మంది నియంతలు కాలగర్భంలో చరిత్రలో కలిసిపోయినటువంటి చరిత్ర ఉంది. నిజాం నవాబు సైన్యాన్ని తుపాకులను ఎదిరించి చాటలు చీపుర్లతో తిప్పికొట్టినటువంటి గడ్డ మీద పుట్టినాం మనం. కాబట్టి తెలంగాణ ప్రజల ఆలోచన ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది, అది మీకు ఒక షాకింగ్లో ఉంటుంది అని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాము. ఏంటి 17వ తారీఖున ఇందా పార్క్లో ఏంటి మీ కార్యక్రమం? సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అనే నినాదంతో నిరసన కార్యక్రమాన్ని, ఉపవాస దీక్షను కొనసాగించాలనుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కళ్ళు తెరిపించే రీతి లోపల మా దీక్ష ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అది అర్ధబలం అంగబలం ఉందని చెప్పి ఆనాడు లోక్సభలో అధికార పార్టీ ఏ విధంగా అయితే విరుచుకుపడిందో అందుకు తగ్గ మూల్యం చెల్లించింది. అప్పుడు జీఎంసీ బాలయోగి లోక్సభ స్పీకర్గా ఉన్నారు, వాజ్పేయి ఒకటే ప్రకటన చేశారు రేపు అదే పరిస్థితులు తెలంగాణ శాసనసభలో కూడా రిపీట్ అవుతాయి అనే ఒక అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే అపహాస్యం చేశారో వాళ్ళు అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు అనే సంకేతాలను కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చట్టసభల్లో తమ గొంతు నొక్కేయొచ్చు, కానీ ఇతర ప్రసార మాధ్యమాల్లో ఏ విధంగా నొక్కేస్తారో చూద్దాం అనే అంశాన్ని కూడా రఘునందనరావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.